హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ వ్యవసాయ రంగంలో నుంచి చాలా ముఖ్యమైన బీట్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం తెలంగాణ శ్రామిక జనాభాలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు ఎంత శాతం? ఆన్సర్, 55.49%. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలోని ఉప విభాగాలతో సంబంధం లేనిది ఏది? ఆన్సర్, విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాట తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. ఆన్సర్, 2017-18 సంవత్సరానికి 11.2%. ఇది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో సగటు భూకమత పరిమాణం ఎంత? ఆన్సర్, 1.12 హెక్టార్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రస్తుత సగటు కమతం పరిమాణం అధికంగా ఉన్న జిల్లా 2010-11 ప్రకారం? ఆన్సర్, ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఉపాంత కమతం ఎక్కువగా గల జిల్లా ఏది 2010-11 ప్రకారం? ఆన్సర్, మెదక్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఉపాంత కమతం తక్కువగా గల జిల్లా ఏవి? ఆన్సర్, ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సగటు కమత పరిమాణం అధికంగా గల దేశాలు ఏవి? ఆన్సర్, ఆస్ట్రేలియా, అమెరికా మరియు యూకే. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో సగటు కమత పరిమాణం అధికంగా గల రాష్ట్రాలు ఏవి? ఆన్సర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా మరియు గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో సగటు కమత పరిమాణం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి 2010-11 ప్రకారం? ఆన్సర్, కేరళ, బీహార్ మరియు త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఉపాంత కమతాల్లో అతి తక్కువ ఉపాంత కమతాలు కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్, కేరళ, బీహార్ మరియు జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని 2015-16 అధిక వర్షపాతం పొందిన జిల్లా ఏది? ఆన్సర్, ఖమ్మం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నికర సేద్యపు భూమిలో నీటిపారుదల గల భూమి శాతం ఎంత 2015-16 ప్రకారం? ఆన్సర్, 35.60%. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నికర నీటిపారుదల ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నికర నీటిపారుదల తక్కువగా ఉన్న జిల్లాలు? ఆన్సర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల నీటిపారుదల గల భూమి అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్, వరంగల్, కరీంనగర్, నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల నీటిపారుదల తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణలో నీటిపారుదల సాంద్రత 2010-11 నుంచి 2015-16 వరకు పరిశీలిస్తే తగ్గుతుంది. అయితే 2015-16లో నీటిపారుదల సాంద్రత ఎంత? ఆన్సర్ 1.36. నెక్స్ట్ క్వశ్చన్, 2015-16 ప్రకారం తెలంగాణలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, 2015-16 ప్రకారం తెలంగాణలో నీటిపారుదల సాంద్రత అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ నిజామాబాద్, మెదక్, కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్, 2015-16 ప్రకారం తెలంగాణలో ప్రధాన నీటిపారుదల వనరులో సరైనది ఏది? ఆన్సర్ బావులు, చెరువులు, కాల్వలు మరియు ఇతరులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో దేని ద్వారా సేద్యం ఎక్కువగా జరుగుతుంది? ఆన్సర్ బోరు బావులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బావుల ద్వారా సేద్యంలో ఎక్కువ వాటా కలిగిన జిల్లాలు ఏవి 2015-16 ప్రకారం? ఆన్సర్ వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బావుల ద్వారా సేద్యం తక్కువ వాటా కలిగిన జిల్లాలు ఏవి? ఆన్సర్ రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గుట్టబావుల ద్వారా ఎక్కువ సేద్యం జరుగుతున్న జిల్లాలు ఏవి 2015-16 ప్రకారం? ఆన్సర్ మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గుట్టబావుల ద్వారా సేద్యం తక్కువగా జరుగుతున్న జిల్లాలు ఏవి 2015-16 ప్రకారం? రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో తవ్విన బావుల ద్వారా సేద్యం అధికంగా జరుగుతున్న జిల్లాలు ఏవి? ఆన్సర్ కరీంనగర్, వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో తవ్విన బావుల ద్వారా సేద్యం తక్కువగా జరుగుతున్న జిల్లాలు ఏవి? ఆన్సర్ నిజామాబాద్, రంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రస్తుతం కాల్వల ద్వారా సేద్యం అధికంగా జరుగుతున్న జిల్లాలు ఏవి? ఆన్సర్ ఖమ్మం, వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రస్తుతం కాల్వల ద్వారా సేద్యం తక్కువగా జరుగుతున్న జిల్లాలు ఏవి? ఆన్సర్ నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.